ఈ తరం వచ్చింది కదా అని ఊర్లకు టూర్లకు సినిమాలకు షికార్లకు ఉరకకురిజరా. ఎండలు దంచుడు దంచుతున్నాయి. అర్జెంటు తప్పదనుకుంటేనే పోర్రి. ఆయంత ఎండ దెబ్బ కొట్టనా అంటే సీదా దావకండ్ల బెడ్ ఎక్క కథ అవుతుంది. మళ్ళా హెడ్లైన్ చూస్తే రాజకీయం ఎంత గరం ఉంది, ఎండల గరం ఎట్లుంది మొత్తం చెప్పుకుందాని. రైతు బంధు మీద కొత్త సవాల్, కేసీఆర్ తీసుకుంటాడో ఛాలెంజ్. సిరిసిల్ల రామన్నకు షాక్, ఈ పెద్దమ్మ మాటలు కిరాక్. లేదు సుక్క లేదు ముక్క, పాచారానికి ఉన్నదో లెక్క. రోహిత్ వేమ్ల కేసు రీఓపెన్, పోలీసులకు సర్కార్ ఆర్డర్. బగ్గుమంటున్న ఎండలు, బయట తిరగాలంటే చెమటలు. మన సీఎం సారు ఎప్పుడు ఏడుంటాడో తెలుస్తలేదబ్బా. పొద్దుగాల ఒకకాడ, పగటిలు ఇంకోకాడ, రాత్రి ఏరేతాన. సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, గాలి మోటార్ వేసుకొని తిరుగుడే తిరుగుడు, స్పీచులు దంచుడే దంచుడు. నడిమిట్ల నడిమిట్ల కేరళల ప్రచారం చేసొచ్చే, కర్ణాటకల తిరిగొచ్చే, నిన్న ఉత్తరప్రదేశ్కి వాయే. గడియ రికామ్ లేదనుకో రాదుర్రి, ఎలక్షన్లు ఒడిచేదాకా ఇంకో 6 రోజులు గిట్లనే ఉండేటట్టుండు. సరే, ఇంతకు ఇయ్యాలేడ మీటింగ్లు పెట్టిండు, ఏడేమన్నాడు తెలుసుకోవాలి కదా. ఖమ్మం ఎంపీగా రఘురామరెడ్డి సార్ను గెలిపించాలని కొత్తగూడెంలో పెద్ద మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సీఎం సార్ను, చిన్న సీఎం సార్ను చూడండి ఎంత ఖుషీలు ఉన్నారో. ఒక్క క్షణం కూడా రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం కరెంటు ఇస్తున్నటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పి. ఏ ఇంకా రైతు బంధు పైసలే వేస్తలేరు, మేము ఉంటే ఎన్నడో వేద్దామని కేసీఆర్ సార్ ఊకుకు అంటుండే వరకు గిట్లా అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనుడా, దివాలుగా నువ్వు దిగిపోయినాడు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని అయినా కూడా 65 లక్షల మందికి రైతు బంధు వేసినాము, పెండింగ్ లో ఉన్న 4 లక్షల మంది ఫోన్లు కూడా ఈ బుధారం లోపల టింగు టింగు అని మోగుతాయి అన్నాడు. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. 15 ఆగస్టు లోపల పక్కా 2 లక్షల రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టేసిండు. పింఛన్లు ఇంకా రాకపోయాని రంది పడుతున్న వాళ్ళకి ఈ మాట చెప్పిండు. అందరికి ఆసరా పింఛన్లు కూడా ఈ 9 తారీఖు లోపల అందరి ఖాతాలో పడతాయి. కొత్తగూడెం మీటింగ్ అయినాక కొత్తకోటకు పోయిండు పాలమూరుకెళ్లి వంశీచంద్రరెడ్డి సార్ను పార్లమెంటుకు పంపించాలని. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 మీటింగ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తుంది, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని మళ్ళొక పార్స ఆటింపేసిండు. కాంగ్రెస్ ను కథం చేస్తాను డీకేఆర్ అంటుంది. నేను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడా కొట్టాలనా, మంత్రిని చేసినందుకు కూడా కొట్టాలనా, నరేంద్ర మోడీ చేతిలో సురకత్తివై మా కడుపుల్లో పొడవాలని మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఈడికెళ్లి సికింద్రాబాద్ లా ముషిరాబాద్ లా కార్నర్ మీటింగ్లు పెట్టి కారును కమలాన్ని అరుచుకున్నాడు. దానం నాగేందర్ సార్ ని ఎంపించేయాలని కోరిండు ఓటల్ రాను. ఎహే, గసారు ఒక్కపారి మన కాడికొచ్చి పాచారం చేస్తేనా నా సామిరంగా, ఓట్లన్నీ గంప గుత్తగా మనకే పో. అరే జరగ సార్ని దోలుకరావద్దానే, పబ్లిక్ల మస్తు పతార వెరుగుగానే. ఓ కాకో, ఎల్లుండి గా జిల్లా నుంచి ఎమ్మెల్యే సార్ వస్తుండు, మీటింగ్కు అందరు రావాలి. ఏమంటున్నా? అబ్బా, మంత్రి సార్ వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి ఇక మనకు డోకా లేదబ్బా, గెలుచుడు గ్యారంటీ అని మురిసిపోతుంటారు. అంటే పెద్ద లీడర్లు వస్తే ఫాయిదా అవుతుందని అందరి ఆపొచ్చిన. అయితే ఒక కాడ పెద్ద లీడర్ సారు సొంత జాగల్ని ఏమైందో ఎరికేనా? నగర్ ఎంపీగా వినోద్ సార్ను గెలిపించాలని కోరుకుంటా రామన్న పేరు మీద పెట్టిన టీ స్టాల్ లో సాయ దప్పరిచ్చి కూరగాయల మార్కెట్ల తిరిగిండు ఓట్ల కోసం. కేసీఆర్ సార్ కొడుకు, 15 ఏళ్ల కాంచి సిరిసిల్లకి ఎమ్మెల్యే, 9.5 ఏళ్లు మంత్రి. అయినా సొంత నియోజకవర్గంలో గుర్తుపట్టకపోవడే గమ్మతుంది. ఓట్లున్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు గిట్లనే పబ్లిక్ లో తిరుగు సారు. ఇక ఈ పెద్దమ్మ కాడికి వస్తే సత్యనారాయణ పక్షపడ్డారు.
నీ ప్లాట్ నీకు ఇప్పుడు టెన్షన్ మెడికల్ కాలేజీ కోసానికి 2 ఎకరాల భూమి తీసుకొని ఇస్తాన్న 1000 గజాల ప్లాట్ ఇయ్యలేదు, ఇంకే నడిస్తావని బాగా జాప్త నీళ్ళదీసింది పెద్దమ్మ. మంత్రిగా ఉన్నప్పుడే ఇయ్యలే, ఇప్పుడేమి ఇప్పిస్తాడో అని డౌట్ కావచ్చు. ఇవ్వలని మందలిచ్చినా మార్కెట్ లో ఉన్న తిప్పలని చెప్పవట్టి ఎమ్మెల్యే సార్ కు. వస్తుంది టెన్షన్ పడదు. సరే నీళ్లకు పంది రేపిస్తా, నీళ్ల సౌలభ్యం చేపిస్తా, గానీ మాకే ఓటే ఇర్రు అనుకుంటావో ఇండు. తెలంగాణ అంతటా ప్రచారం ఎట్లున్నదో గానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి సొంత నియోజకవర్గంలో అయితే గిట్లున్నదబ్బా. నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అంటాడు ఓ సినిమాల హీరో. అంటే ఒకళ్ళు నడిచిన తొవ్వల నడిచాను, నేనే కొత్త తొవ్వేస్తా, అందరు అండ్లకెళ్ళే నడుస్తారు అన్నట్టు. గీసొంటి డైలాగులు చెప్తుంటే సప్పట్లే సప్పట్లు, సీటీలే సీటీలు, ఇవన్నీ సినిమా రీల్ మీద మంచిగానే ఉంటాయి, కానీ రియల్ గా జరుగుడే కష్టం. నూటికో కోటికో ఒకళ్ళతోటి మాత్రమే అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఒక లీడర్ ఏది మాట్లాడితే కడుమోళ్ళంతా అదే మాట్లాడాల్సి వస్తుంది. కావాలంటే మీరే చూడుర్రి. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర. అవును, బీజేపీ గెలిస్తే పక్క రిజర్వేషన్లు ఎత్తేస్తుందని అటుకెళ్లి బీఆర్ఎస్ రామన్న కూడా అందుకునే. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. ఏ లేలే, మేమెందుకు రద్దు చేస్తాము, అట్లనే ఉంటాయని గల్లీలుండే కిషన్ రెడ్డి కాంచెల్లి, ఢిల్లీలుండే అమిత్ షా సార్ దాకా నడిమిట్ల బీజేపీ లీడర్ అంతా ఖండించే కథ అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఆర్ పిచ్చడా వర్గ్ కే ఆరక్షణ్ కో కుచ్ నహీ హోనే దీజీ. ఇదే రిజర్వేషన్ల మీద ఆఖరికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. అది ఏకదం అసత్య బాట హై, గలత్ బాట హై. రాజ్యాంగాన్ని మారుస్తానికే కమలం పార్టీ 400 MP సీట్లు అడుగుతుందని ఇంకో చర్చ ముంగటికి తెచ్చే. మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇక గార్ద గుడ్డు సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, ఆ పార్టీ కోటెందుకు వేయాలని ఎరైటీగా ప్రశ్నిస్తుంటే బొమ్మ సూపర్ హిట్ గా ఆడుతుంది ప్రచారంలో. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది? మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మన గాడిద గుడ్డి ఇచ్చింది. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడవలసిన వాళ్ళు సీఎం గారి ప్రశ్నలకు జవాబులు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా 15 ఆగస్టు లోపు పక్క రుణమాఫీ చేస్తానని సీఎం సార్ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తుంటే ఏహే చెయ్యడు, చేస్తే మేము రాజీనామాకు రెడీ అని సార్ ఆమెకి పుకట్లో ఫుల్ పబ్లిసిటీ తెస్తున్నారు 2 పార్టీల లీడర్లు. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా. మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ అమలు చేస్తే నేను రాజీనామా ఎమ్మెల్యేకి రాజీనామా చేయడం కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను. ఓ ఇట్లా షాన్నే ఉన్నాయి. హల్కగా చెప్పాలంటే ఎలక్షన్ల టైంలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలనో పవర్ ఉన్న రేవంత్ రెడ్డి సార్ డిసైడ్ చేస్తుండనుకో రాదు రే. యూనివర్సిటీ అంటే పెద్ద చదువుల బడే కాదు, ఉద్యమాలకు పోరాటాలకు హక్కుల కొట్లాటాలకు తొవ్వ చూపేది కూడా. చదువుల కోసం హాస్టళ్ల సౌలతుల కోసమే కాకుండా పబ్లిక్కు జరిగే మంచి చెడ్డల మీద సుత మరలబడే జాగా. ఆడికెళ్ళొచ్చి పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు ఎందరో ఉన్నారు. సమస్యల మీద కొట్లాడిన రోహిత్ వేమ్ల నడుమిట్లనే కాలం చేసిండు. ఇంటోళ్లకు అదే పెద్ద కష్టమంటే వాళ్ళ కులమే కాదనుడు ఇంకో కష్టం. న్యాయం కోసం ఏండ్లకేండ్లు పోరాడుతుంది తల్లి. రోహిత్ వేముల కేసు మళ్ళా ఓపెన్ గా పోతుంది. అసలు దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చే వరకు రోహిత్ అన్నోళ్ళ తల్లి సీదా సీఎం సన్ను కలిసింది. అలా ఏం జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం చెప్తే అయితే ఫస్ట్ కాంచెల్లి ఎంక్వైరీ చేపిస్తా అని మాటిచ్చిండు. ఏమటే డీజీపీ సార్ ఆర్డర్ వేస్తే హైకోర్టుల పిటిషన్ వేసి కేసు తెరిచే పనులున్నారు పోలీసులు. మేము దళితులుగా పుట్టటమేమో అదే మేము చేసిన తప్పు. 8 ఏండ్ల కిందట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్
రూమ్ లా ఉరి పెట్టుకుని పానం తీసుకుంటూ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల విద్యార్థి సమస్యల మీద ప్రశ్నిస్తే వీసీ సస్పెండ్ చేసిండు, దళితుడని తక్కువ చేసి చూసినందుకే పానం తీసుకుండని దేశమంతటా పెద్ద లొల్లయింది. రాహుల్ గాంధీ సార్ సుత వచ్చి పోరాటానికి హిమ్మతిచ్చిండు. ఇన్నేళ్లు ఎంక్వైరీ చేసి వీసీ సతాయించలే. రోహిత్ వేముల అసలు దళితుడే కాదు, అది బయట పడుతుందనే భయంతోటే ఊరి పెట్టుకుండని నిన్న హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చి కేసు మూసేసిండ్రు పోలీసులు. వీసీ అప్పలా ఉన్నప్పుడు రోహిత్ అట్లా చంపబడ్డాడు, నేనేమో చంపబడ్డాడు అని చెబుతుంటే వాళ్ళేమో ఆత్మహత్య అని చెబుతున్నారు. చల్ అట్లెట్లా చేస్తారని రాత్రి యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు లడాయి అందుకున్నాయి. పాత సర్కార్ల కుట్ర జరిగిందనేది మనోళ్ల మాట. వాళ్ళు ఏది చెప్పారో 60 పేజీల రిపోర్ట్లు అది మాత్రమే రాస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. అసలు అబ్బాయి వ్యక్తిగతంగా ఎందుకు చనిపోతాడు? నా బిడ్డను దళితుడే కాదంటుండ్రు, ఇక మీరే న్యాయం చేయాలని రోహిత్ అన్నోళ్ళ అమ్మ పొద్దుగాల సీఎం సార్ను కలిస్తే కేసును మొదటికెళ్లి మళ్ళా ఎంక్వైరీ చేయబోతుండ్రన్నట్టు. పదిహేడు సీట్లు, 3 పార్టీలు, 525 మంది అభ్యర్థులు, 3,30,00,000 మంది ఓటర్లు, 13 నాడు ఓట్లు. 2 రోజుల ముందే ప్రచారం ముడుస్తుంది కాబట్టి ఇంకో 6 రోజులున్నట్టు. అందరినీ మళ్ళా కలవాలే, గుర్తు మంచిగా గుర్తుంచుకోమని చెప్పాలే, బతిమ్లాడాలే, బుద్ధికియాలే. అసలు రికామే లేదు, పొద్దుమాపు తిరుగుడే తిరుగుడు. ఏం కష్టపడ్డా ఇప్పుడే ఒక్కపారి గెలిచిరంటే 5 ఏండ్లు పురుసత్తు. మరి చూద్దాం పాండ్రి, 3 పార్టీల ముచ్చట్లు ఏమున్నాయో. జైరాబాద్ లో బీబీ పాటిల్ సార్ ను మల్లోపారి పార్లమెంట్ కు పంపాలని మీటింగ్ పెట్టింది పాత గవర్నర్ తమిళిసై మేడం. కాంగ్రెస్ కు ఓటు వేసినా ఎవరు ప్రధాని? బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఎవరు ప్రధాని? బీజేపీకి ఓటు వేసినా ఎవరు ప్రధాని? స్ట్రాంగ్ లీడర్ మోడీ ప్రధాని. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ లో సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, చేవెళ్ల కొండ విశ్వేశ్వర రెడ్డి సారు, గద్వాల డీకే అరుణ మేడం, ఇట్లా ఎవ్వల ఇలాకాల వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు. దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు, రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది అంటారు, అందరు కూలిపోతుంది, మరి మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది మరి. అట్లనే సినిమా హీరోలు సాయి కుమార్ సారు, సురేష్ గోపి సారు ప్రచారం చేస్తున్నారు బీజేపీని గెలిపియాలని. ఇక అలా కేసీఆర్ సారు మంచిర్యాల రోడ్ షో చేస్తే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు చెరో దిక్కు తిరుగుతుండ్రు. ఖమ్మంలా నామా సారు టీడీపీ ఆఫీస్ కు పోతే లొల్లి చేసిండ్రు, 2 పార్టీలకు వర్తలేనందుకు. ఆ మహాన్ భావుడి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం నా రోజున ఆ రోజున జన్మదని అయిపోయింది. కరీంనగర్ లో 8 మంది కారు కార్పొరేటర్లు కాంగ్రెస్ లకు షరీక్ అయ్యే వరకు గవర్నమెంట్ మీద గరమైండ్రు బీఆర్ఎస్ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేయమని తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరంగల్ కారు క్యాండిడేట్ సుధీర్ సార్ కోసం పల్లా సారు, మల్కాజ్గిరిలా రాగిడి లక్ష్మారెడ్డి గెలవాలని మల్లన్న తిరిగిండ్రు. ఇక కాంగ్రెస్ చూస్తే చేవెళ్లలా నా సీటు నేనే గెలుస్తాని ఎంపీ రంజిత్ రెడ్డి సారు, నాగర్ కర్నూల్లా మల్లు రవి సార్ కోసం మంత్రి జూపల్లి సారు, మా నాయన సీటు నాదే అనుకుంటా బీజేపీ క్యాండిడేట్ పోతుగంటి భరతన్న ప్రచారం చేస్తున్నారు. నల్గొండల రఘువీర్ రెడ్డిని గెలిపియాలని ఉత్తమ్ సారు, మెదక్లా నీలం మదన్నకు హిమ్మతియాలని ఎర్రన్నలతో కలిసి మంత్రి సురేఖ మేడం ప్రచారంలో ఉన్నారు. ఓట్ల టైం సుతా దగ్గర పడుతుంది, ఏం చేసినా ఇంకో 6 రోజులే ప్రచారం. అందుకే పొదుగల వాకింగ్ లా పబ్లిక్ ను కలుచుడు, కరువు పనుల కాడికి పోయి ఓట్లు అడుగుడు, రోడ్ షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, 3 పార్టీలై జోరున్నాయి. కడమ పాటోళ్ళు ఎంత కష్టపడ్డా పలానా సీటు మనదే అని పక్క ఫిక్స్ అయ్యే సీట్లు కొన్ని ఉంటాయి. సర్వేలు చేయించినా అట్లా పోయి నలుగురిని మందలిచ్చినా గెలిపే వాళ్ళదో చెప్పేస్తారు. పార్లమెంట్లో ఎంపీని గెలిపించే బరువు ఎమ్మెల్యేలదే కాబట్టి అక్కడ మన పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని లెక్క చూసుకుంటే చాలు, సీటు మన ఖాతాలో పడ్డట్టే. కాంగ్రెస్కు పెద్దపల్లి సీటు గట్లనే. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టొస్తే ఇవాళ ఇగో గిట్ల నడిచింది ప్రచారం. కరువు పని చేస్తున్నోళ్ల కష్టాలు తెలుసుకొని ఎండలకు జర సల్లబడతారని సల్ల ప్యాకెట్లు వంచి పెద్దపల్లిలా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఉపాధి కూలీలు 400 రూపాయలు చేస్తానండి.
ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్లు సుత ఉపాధి హామీ పనుల కాడికి పోయి తిప్పలార్చుకున్నారు. చదువుకున్నా జాబులు రాక కరువు పని చేస్తున్నోళ్లకు గీ మాట ఇచ్చిండ్రు. మీరందరూ దయచేసి మీరు ఫోటోలతో సహా అప్లికేషన్లు రెడీ పెట్టండి. ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు ఎట్లా ఏమి ఇంప్రూవ్ చేయాలనో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. మీ అందరికి మాట, చదువుకున్నాక కూడా కూలి పని చేస్తున్నాం ఇవ్వాలంటే తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినామన్న బాధాకరమైన సిచ్యువేషన్ ఉన్నది. ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు. ఇట్లా అందరినీ కలుస్తుండ్రు. పదేండ్లల్లా బీఆర్ఎస్ ఏలువడిలా పెద్దపల్లి ఎంత వెనకబడ్డది చెప్తాన్రు. గెలిపిస్తే ఏం చేసేది సాటింపేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లంతా. మాలసంగం లీడర్లంతా వంశీ సార్కు జయగొట్టిండ్రు పక్కా గెలిపిస్తామని. పెద్దపల్లిలా మంత్రి శ్రీధర్ బాబు సారు, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కన్ సింగ్ ఠాగూర్ సార్లు రోడ్ షో వేసి అందరితోటి మాట్లాడిండ్రు. చెయ్యి గుర్తు గెలిస్తే ఎంత ఫాయిదా అయ్యేది ఎరక వేసిండ్రు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సారుల ఇంటామే మనాలి మేడం సుత కూలీలను కలిసింది. ఏ తిప్పలున్నా మా సార్కు చెప్తే తీరుస్తాడు. పెద్దపల్లిలా కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇవ్వాలని కోరింది. ఈయన కూడా తోడైతే ఈ బాబు కూడా మనకి ఉద్యోగాలు వస్తాయి. కొంచెం మనకు కూడా ఢిల్లీ నుంచి ఏమేమైతే కావాలో ఈ బాబు ద్వారా మక్కన్ సింగ్ కి ఈయన అండదండగుంటా అని మాటిచ్చి. ఏంది మమ్మీ పెంక మీద గుడ్డ ఆమ్లెట్ వేస్తావా? తీసుకోవై బండ మీద కొట్టుపో, గ్యాస్ ఖర్చు నూనె ఖర్చు మిగులుతుంది మంచిగా. అట్లనే బియ్యం గడికి ఇంటి మీద పెట్టు, మనం తినే టైంకు అన్నమవుతుంది. మమ్మీ స్నానం చేద్దామంటే టాప్లో నీళ్ళు వస్తలేవు. అట్లనా, జరసేపు బయట నిలబడిపో, పెయ్యి మొత్తం గడిగి పడేస్తుంది. బట్టలు ఇస్త్రీ చేయలేదని ఎందుకురా బాధపడుతున్నావు? ఒక్కపారి దొడుక్కొని గా బండ మీద జారినవంటే ముడత గిడత మొత్తం సాఫ్ అవుతుంది. జోకులు మంచిగానే ఉన్నాయి కానీ బయట పరిస్థితి మాత్రం మాగమాగమున్నది. నిప్పుల తట్ట నెత్తిన పెట్టినట్టు, పొయ్యి పక్కకే కూసున్నట్టు, కొలిమిని మోసుకొని తిరుగుతున్నట్టు, చిన్నగా దంచుతలేదు ఎండ. పొద్దుగాల 8 గంటలకే సురుకులు చాలైతే పొద్ముకి 6 కొట్టినా అగడే. మార్చికి ముందే షురువు చేసి ఏప్రిల్లో జోరు పెంచి మే నెలల సుక్కలు చూపిస్తున్నది. 46 డిగ్రీల ఎండంటే చిన్న ముచ్చట్న. 4 రోజుల నుంచి అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. 9 దాటితే ఇప్పుడు 10:30 ఇంట్లో కూర్చుంటే సాయంత్రం 5:30 దాకా బయటకు వచ్చే పరిస్థితి. ఎండలు ఇంత 10 నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా ఇంత ఎండ రోటలేదు. పొద్దుగాల పాల ప్యాకెట్ తెద్దామని పోతే పొయ్యి మీద పెట్టకుండానే మసలే తట్ట అనిపిస్తున్నది. ఆగ చూడుండ్రి, బండ మీద గుడ్డు కొడితే ఏమటే ఆమ్లెట్ అయింది. ఎన్ని నీళ్లు తాగినా దూపారదు, జ్యూసులు గుంజినా ఫాయిదా లేదు. చల్లటి బీర్లతోటి బాడీ కూలింగ్ పెట్టుకుందామంటే సరిపోను సప్లై లేక బీర్ల కష్టాలు వచ్చినాయి అన్నలకు. పొద్దుగాల ఆఫీస్ ల కోతోళ్లకు, కూలీనాలి చేసుకుంటోళ్లకు తిప్పలే. సిగ్నల్ల కాడ ఎర్ర లైట్ పడ్డదంటే సూరన్నొచ్చి మీద కూసున్నట్టే అనిపిస్తున్నది. ఇంట్లుంటేమన్నా ఫాయిదానా? ఉబ్బరానికి కుతకుత ఉడుకుడే. కూలర్ పెట్టుకున్నా, ఫ్యాన్ వేసుకున్నా పండవశం అయితే. పెద్ద మనుషులకైతే అస్సలు వోష పడతలేదు, ఉత్తగానే బేవోషులు అవుతున్నారు. జరంత నిమ్మల పడే ముచ్చట ఏందంటే, అదే విధంగా మనకి 7వ తేదీ 8వ తేదీలో కూడా సాధారణంగా కొద్దిగా రాష్ట్ర మొత్తం మీదుగా జల్లులు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 2-3 రోజులు ఇట్లనే ఉంటదట. ఆ 10 శినుకులు రాలితే ఆ తవన్నం జరంత చల్లబడుతుండొచ్చు. అవ్వా, ఓ సుక్కలేదు ముక్కలేదు, గివ్వేం ఎలక్షన్ రబాయ్, అంత సపసపగుంది. హౌ ఎల్లక్క, ఓట్కేమన్నా ఇస్తారంటవా? ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. మొన్న మండలం మీటింగ్ అవుతుంది, రమ్మంటే పోయినా ఓష్ని పాడుగాను 10 రూపాయలు సుతయ్యలేదంటే, వాళ్ళో ఇల్లో పైసలు ఇస్తారు మంచిగా 2-3 చీరలు కొనుక్కుందామంటే ఏది ఎవరు ఏకానిస్తలేరు. ఏ మొన్న ఎమ్మెల్యే ఓట్లప్పుడే మంచిగుండే, ఇప్పుడైతే ఓట్ల లెక్కనే అనిపిస్తలేదు అని చాలా మంది ఫీల్ అవుతురట. కానీ ఈ వార్త చూస్తే గప్పుడు ఇదే కరెక్ట్ అంటారు పక్క. బిర్యానీ దినవెట్టుల్లేదు, బీరు దాపించుల్లేదు, ఇంటింటికి వచ్చుల్లేదు, మనిషికింత వంచుల్లేదు. మహిళా సంఘాలకు పైసలు ఇస్తలేరు, యూత్ పోరుల క్రికెట్ కిట్లు ఇస్తలేరు, కుల సంఘాల మీటింగ్ లేవు, మత పెద్దలతోటి మంతనాలు లేవు, పలసగున్న ప్రచార రథాలు, తగ్గిన ఆటపాటలు. హల్కాగా చెప్పాలంటే ఖర్చు కంట్రోల్ ఉన్న ఎన్నికలు. అవమల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల కాంచెల్లి మునుగోడు ఓట్ల మీదకెళ్లి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల దాకా చూస్తే 100 కోట్లు గుమ్మరించుడే నాయే. గుల్రమంద కథం
చేసి విందు భోజనాలు, వైన్సులు లోటు చేసి మందు దావతులు జోరుండేది. మీటింగ్ వస్తే 500, బతుకమ్మ తెస్తే 400, బోనం బూదిస్తే 300, బండిల పెట్రోల్ కు 200. మహిళా సంఘాలకు, కుల సంఘాలకు లక్షలు వంచుడే నాయే. ఒక లోటుకు 2,000 ఇస్తే ఇంకొకరు 3,000 ఇచ్చిరి. ఉప ఎన్నికలు అయితే 5,000-6,000 కూడా వాళ్ళకే. ఓట్ల జాతర అంటే గట్లుండేది, కానీ ఇప్పుడు పూరగా తరికే మారింది. ఏమున్నా ఫంక్షన్ హాల్ మీటింగులు, రోడ్ షోలు, ఆడాడ పెద్ద సభలు. ఇక సోషల్ మీడియానైతే పొల్లు వాడుతున్నాయి అన్ని పార్టీలు కూడా. 5 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు చూస్తే సగానికి సగం ఖర్చు తగ్గింది. అంతేకాదు సొల్లు పురాణాలు, ఉద్దర ఉపన్యాసాలు, దిక్కుమాల్య మాటలు పనిచేసి రాజ్యాంగం, రిజర్వేషన్లు, కులగణన, దేశ రక్షణ హామీలు, పబ్లిక్ తిప్పల చుట్టూ ప్రచారం నడుచుడే తారీఫ్ చేయవలసిన ముచ్చట. రేపు లీడర్లు పైసలు వంచకుట, ఓటర్లు ఏకాన ముట్టకుట ఓటేసిరంటే తెలంగాణ కొత్త తవ్వలో నడిచినట్టే. ఇప్పుడంటే సెలవులు గాని ఎండాకాలం అయిపోగానే బడులు చాలైతాయి. ఇక అప్పుడుంటది అమ్మ నాయనలకు పోర్ల స్కూల్ ఫీజులు కట్టాలి, వొయ్యిలు కొనియాలి, డ్రెస్సులు కుట్టియాలి. ఇక స్కూలును బట్టి ఫీజులు ఉంటాయి. కార్పొరేట్ స్కూల్ అయితే లక్షలలోనే ఉంటుంది ఫీజు. అమ్మ నాయనలు తాకతును బట్టి దగ్గర పట్లున్న స్కూల్కు పంపుతారు. ఏ బడైనా ఫీజు కట్టంది అసలు ఊకోరు. కానీ ఈ బడి మాత్రం అట్లా కాదుల్లా. బడికి ఒయ్యులు పట్టుకొస్తారు గాని అబ్ర కాయిదాలు తీసుకొస్తున్నారేంది? ఇది ఎక్కడి కాతరో చెత్తంత బడి ముంగటేసిండ్రు. ఈ చెత్తే మరి ఇల్లు కట్టే ఫీజు. దినం వాడి పడేసిన నీళ్ల బాటల్లు, ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తే అది ఫీజు కింద తీసుకుంటారు. అస్సాంలా వాతావరణం కాపాడటానికి ఓ ఇద్దరు దోస్తులు కలిసి ఈ బడి పెట్టిండ్రు. 8 ఏండ్ల కింద చాలు చేస్తే చెత్త తీసుకొచ్చి ఫ్రీగా చదువుకుంటున్నారు పిల్లలు. ఇది వీళ్ళేం చేసుకుంటారు అంటారా? పొద్ముక, ఇటుకలు, తీరు వస్తువులు తయారు చేసుడు నేర్పిస్తారట. 17 ప్లాస్టిక్ తోటి భూమి ఖరాబ్ అవుతుంది, కాల పెడితే గాలి గలీజ్ అవుతుందని గీ ఉపాయం చేసిండ్రు. అట్లాని దినామింత చెత్త తీసుకొస్తే అయిపోయే, పోరలు చదువుకుంటారని షేరిక చేస్తే కుదరదుల్లో. అమ్మ నాయనలు ఇంట్ల సుత ప్లాస్టిక్ వాడమని ప్రమాణం చేయాలి, అట్లయితేనే సీటు. వీళ్ళని చూసి ఇంకో 4-5 స్కూళ్ళు చాలైనయట ప్లాస్టిక్ ఫీజు తీసుకునేటివి. కానీ చదువుల కోసం లక్షల రూపాయలు గుంజే జమానల వాతావరణం కాపాడుకుంటా ఫ్రీగా చదువులు చెప్తున్నారంటే తారీఫ్ చేయాల్సిందే. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తిన్మర్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.